Rajiv Gandhi, Indira Gandhi ఆలోచన మేరకు ఎన్ఎస్ఏ తర్వాత యూత్ కాంగ్రెస్ ఆ తర్వాత పార్లమెంట్ మెంబర్గా గతంలో ఇదే రాజమండ్రి మేయర్గా కూడా పోటీ చేయడం జరిగింది. అలాంటి ప్రజల్లో అభిమానం ఉన్న వ్యక్తిని కావాలని మేము ఎన్నోసార్లు ఆయనకు కేసులు పెట్టినా అప్రెండింగ్ ఉన్నాడని పాత కేసులన్నీ తీసి ఇప్పటికి నేను అనుకుంటా 42 దాకా సార్లు ఆయన మీద కేసులు పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు దొరకలేదట. అందులో ముఖ్యంగా నేను ఇప్పుడు లెక్క చూస్తే ఇప్పుడు ఆయన మీద పెట్టే కేసు ఏంటంటే విచిత్రం ఏంటంటే యావత్ భారతదేశంలో ఇటు ఆంధ్రలో అటు తెలంగాణలో ఆంధ్రలో అయితే కొంత బాధపడవచ్చు ఎందుకంటే ఆర్టికల్ 3 వల్ల చిన్న రాష్ట్రాలు చేయడానికి అవకాశం ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ తెలంగాణలో దానివల్లనే 2 రాష్ట్రాలు విభజన జరిగింది. ఆంధ్రలో ఇప్పటికి కూడా కొంత కోపం ఉన్నది కానీ రాను తగ్గుతున్నది ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. గంటల తరబడి మాట్లాడుతున్నారు. ఇన్నర 3 రాష్ట్రాలు కావాలని 3 క్యాబినెట్ ఏది 3 క్యాపిటల్ సిటీలు కావాలని కోరుకుంటున్నాడు. ఆయన కోరుకుంటున్నాడు, ఈయన కోరుకుంటున్నాడు. కానీ మా హర్ష కుమార్ ఏం తప్పు చేసిండ్రు బాబు? అంబేద్కర్ స్టాచ్యూలు పడగొడితే కేసులు పెట్టాలి. విచిత్రం ఏంటంటే హర్ష కుమార్ అలపర్తిలో గాని అలంపూర్ లో గాని ఆయన చేసిన తప్పేందంటే అంబేద్కర్ స్టాచ్యూలు పెట్టడం తప్పట. ఎవరైతే ఈ దేశానికి రాజ్యాంగం రాసిండో ఏ నాయకుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగం రాశాడు, చదువుకున్నాడు. మహాత్మా జ్యోతిరావు పూరి అన్నాడు చదువుకుంటేనే భవిష్యత్ అని. చదువుకొని బ్యారిస్టర్ అయి ఈ భారతదేశానికి రాజ్యాంగం రాసిన ఏకైక వ్యక్తి ఆయన స్టాచ్యూలు పెడుతుంటే అభిమానంతో పెడుతుంటే వాళ్ళ మీద కేసులానండి. నాకైతే విచిత్రం అనిపిస్తుంది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏంది, ఈ కొత్త విధానాలు ఏమిటి, కాన్స్టిట్యూషనల్ రాసిన తుంగలో తొక్కేస్తున్నారని ఒక పక్క చెప్తూ కాన్స్టిట్యూషనల్ రాసినటువంటి వ్యక్తిని జైల్లో పెడుతున్నారు, పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు తెలంగాణలో. ఇక్కడనేమో హర్ష కుమార్ మీదనేమో రాజమండ్రి జైల్లో పెడతారు. ఏం తప్పు చేసిండ్రా బాబు? వలగొట్టి ఏది విగ్రహాన్ని వలగొడితే కేసులు పెడతారండి. విగ్రహం తెచ్చి సొంత పైసలతో నేను కూడా రాజమండ్రి నుంచి తీసుకుపోయి హైదరాబాద్ లో పెడితే రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఇంటుంటది, ఇక్కడ పక్కకు స్థలం ఉన్నదండి. నేను హర్ష కుమార్ పెడితే దాన్ని ఎత్తుకపోవడానికి ఏది పోలీసు ఏసీబీ సిఐ కిడ్నాప్ చేసుకోబోయి ఇవాళ కూడా పోలీస్ స్టేషన్ ఉంది. అది తెలంగాణ సంగతి. ఇక్కడికి వస్తే అనుపర్తి స్టాచ్యూ ఉంది పెట్టడం, రోడ్డు పక్కన పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఏమనంటే ఇది కొత్త విధానం అయిందే. రాజశేఖర రెడ్డి విగ్రహం రెడీ రోడ్లో పెట్టుకోవచ్చండి, దానికి పర్మిషన్ ఉన్నదో లేదో తెలియదు. కానీ అంబేద్కర్ విగ్రహం రోడ్ పక్కన పెట్టినా కేసులు పెడతారండి. మేము వద్దంటే రాజశేఖర్ పెట్టుకోండి. కానీ అంబేద్కర్ ఏం తప్పు చేసిండు? రాజ్యాంగం రాయడం తప్ప, లేకుంటే అట్టాడు కూడా పేదవాడు అంటారాని జనంతో గ్రామాలలో నీళ్లు తాగడకుండా చెప్పులు నెత్తి మీద పెట్టుకునే రాజు రోజుల్లో సమాజాన్ని మార్చేసిండు. అందుముందే ఇందిరాగాంధీ, అదేవిధంగా మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, కడుపు కాలేవాడు, పేదరికంకి వెళ్లి వచ్చిన వాడే రాజ్యాంగం బాగా రాయగలుగుతాడని అంబేద్కర్ తో రాయించారు. అలాంటి వ్యక్తిని విగ్రహాలు పెడితే కేసులు పెడతారండి. విగ్రహం తెచ్చితే ఇవాళ కూడా పోలీస్ స్టేషన్ ఉంటారు, ఘోషమైన పోలీస్ స్టేషన్ లో పెట్టేసిండ్రు. నా మీద కూడా కేసులు పెట్టిండ్రు. హర్ష కుమార్ మీద అక్కడ కూడా కేసు ఉందండి, ఇక్కడ కూడా కేసు. అసలు ఏది ప్రజాస్వామ్యం అని నాకు అర్థమవుతలేదు. అందుగురించి కొప్పుల రాజు గారి ఆంధ్ర ప్రాంతంలో ఉంటుండే ఆల్ ఇండియా, ఆయన ఎస్సీ సెల్ ఆల్ ఇండియా చైర్మన్ ఉండే, నేను ఆయన విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ రాహుల్ గాంధీ గారికి అడ్వైజర్ గా ఉన్నాడు,
అంబేడ్కర్ విగ్రహాలు పెట్టడం తప్ప, అంబేడ్కర్ విగ్రహాలకు తప్పంటే మీరు పర్మిషన్ మిగతా స్టాచ్యూలకు కట్టిస్తున్నారు. పర్మిషన్ ఇచ్చేదే లేదు. నేను పోయి అడిగిన కలెక్టర్ ను, సార్ ఐ వాంట్ టు మేక్ అంబేడ్కర్ స్టాచ్యూ బిట్వీన్ పంజగుండ చౌరస్తా, నో వీ కాంట్ గివ్ ఎనీ పర్మిషన్ బికాస్ ఇస్ ద కోర్ట్ ఆర్డర్, పెట్టాలంటే మీరు పెట్టుకోండి అన్నాడు. పెట్టుకుంటే కేసులు పెడతారు. ఇవాళ ఎన్ని స్టాచ్యూలకు పర్మిషన్ ఉన్నదండి? ఏం తప్పు చేశాడు మా హర్ష కుమార్? అది పాయింట్. అందుకొచ్చి గతంలో ఆయన మావాడు ఒక చిన్న తప్పు చేశాడు. కాంగ్రెస్ కానీ ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన పిలిచాడు, ఆయన పార్టీలో చేరడం పొరపాటు. ఆయననే ఇప్పుడు కాంగ్రెస్ లో వచ్చింది. మరి వచ్చినాక కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు నీ మాట నమ్మి వచ్చాడు మావాడు హర్ష కుమార్, నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు ఈయన ఎందుకు జాయిన్ చేసుకోలే? నేను అడుగుతున్నా, నీ వల్ల మావాడు నష్టపోయిండు. ఒరిజినల్ కాంగ్రెస్ వాడు, సత్యవరకు కాంగ్రెస్ అంటాడు, ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అంబేడ్కర్ అంటాడు. అలాంటి వ్యక్తులు కూడా రావాలేనండి. నాయకులు ఇండ్లలో కూర్చుంటే లీడర్ గారు, ప్రజలు ఇబ్బందిలో పడినప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చినవాడే నాయకుడు. ఐఎమ్ అపీలింగ్ టు ది కిరణ్ కుమార్ రెడ్డి, యు విజిట్ రాజమండ్రి జైలుకు వచ్చి విజిట్ చేసి నీలాగా అతను కూడా కాంగ్రెస్ లో కలుపుకోవాలి. అదేవిధంగా కొప్పుల రాజు గారు, మీరు ఆల్ ఇండియా ఎస్సీ సెల్ డిపార్ట్మెంట్ చైర్మన్ ఉన్నారు, అంబేడ్కర్ కింత అవమానం జరుగుతుంది. హర్ష కుమార్ ను జైల్లో పెడతారు. హర్ష కుమార్ ఏం తప్పు చేశాడు? అంబేడ్కర్ స్టాచ్యూ పెట్టడం తప్ప, దానికి పర్మిషన్ లెటర్, యువర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా నేను లెటర్ పెట్టిన. హౌ మెనీ స్టాచ్యూస్ హావ్ గివెన్ పర్మిషన్ అంటే ఒక్కడు చెప్పాడు. ఎవరికి వాడు పెట్టుకుంటాడు? కానీ అంబేడ్కర్ పెట్టినందుకు మీరు జైల్లో పెడతారు, అది మంచి పద్ధతి కాదని చెప్తున్నా. మీ నాయననే ముఖ్యమంత్రి కాకపోతే నీకు అవకాశం వస్తుండేదా అన్నాడు. మా అటువంటి కూడా సాయం చేసిన మీ నాయనకు, పీసీసీ ప్రెసిడెంట్ కావడానికి నేను సాయం చేసిన, నా పుస్తకంలో రాసిన, నా లైఫ్ హిస్టరీలో రాసిన, మీ నాయన అప్పుడు బతికే ఉన్నప్పుడు రాసిన. కనుక రాజీవ్ గాంధీ కాంగ్రెస్ అభిమానులను హింసించే పద్ధతి మానుభవం కోరుతున్నా. ఇట్లా చేస్తే నీకున్నటువంటి అభిమానం కూడా పోతుంది. ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు, ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయి. అంతేగాని జైల్లో పెట్టి ప్రజలను ఇబ్బంది పెడితే ప్రజలు తిరగబడతారు. కనుక నేను ఒక మీ నాన్న ఫ్రెండ్గా, మీ నాన్న చేసిన పీసీసీ అధ్యక్షుడుగా చేసే ధైర్యం నాకున్నది, చేయగలిగి సూచించాను. విజయ్ భాస్కర్ రెడ్డి అన్నాడు, అదే అనమాట శభాష్. అంతేదిగా మీ తాత కూడా అన్నాడు రా బాబు, రాజారెడ్డి ఏమన్నాడు తెలుస్తాను హనుమంతరావు, నువ్వు కడపలో ఉండేట్టు అని ఉంటుంది రా బాబు. అంటే నేను ఏడ పుట్టినా నేను తమ్ముడిని, ఏడ పుడితే ఏమైతే హైదరాబాద్ లో పుడితేంది కడపలో పుడితే అని చెప్పినా. మీ తాత గారు నాకు స్వాగతం పలికాడు కడపలో, అవన్నీ మర్చిపోతుంటున్నా. ఎందుకు చెప్తున్నా అంటే బాధతో చెప్తున్నా. నేను సామాన్యంగా ఏది పాతది ఫ్లాష్ బ్యాక్ చెప్ప, దాన్ని నువ్వు అప్పుడప్పుడు మర్చిపోతున్నావు కాబట్టి చెప్పవలసి వస్తుంది. ఇవాళ మా హర్ష కుమార్ ను ఇలా ఇంకా ఎక్కువ రోజులు అంబేడ్కర్ పేరు మీద దొంగతనం చేశారా? లేకుంటే ఆయన తెలనిస్తా ఏమిటండి? ఎన్ని రోజులు పరిచయం చేస్తారు ఇట్లా? ఎన్ని రోజులు మీరు జైల్లో పెడతారు? పిల్లిని కూడా రూమ్ లేచి కొడితే తిరగబడుతుందట. తిరగబడే సమయం ఆసన్నం కాకముందే దయచేసి ఇమీడియట్ గా ఎవరైతే అంబేడ్కర్ స్టాచ్యూలు పెట్టిన వాళ్ళ మీద కేసులు నువ్వు ఎత్తేకపోతే ఈ అంబేడ్కర్ అభిమానులందరూ జేపీ ఫాలోవర్స్ అంతా నీకు వ్యతిరేకమైతే సుమా, నువ్వు ఆలోచన చేసుకోమని చెప్తున్నా. నువ్వు మూడు క్యాపిటల్ చేస్తావా అది నీ పర్సనల్ వ్యవహారం, కానీ మా శిష్యుణ్ణి హర్ష కుమార్ మీద మాత్రం చాలా ఈనఫ్ ఇస్ ఈనఫ్. అదేవిధంగా కేసీఆర్ ఇలా రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారంగానే తెలంగాణ వచ్చింది రా నాయన, ఆయన నేను పోలీస్ స్టేషన్ లో పెడుతున్నావు. కేసీఆర్ నీ పని కూడా దగ్గర పడుతుంది రా బాబు, ప్రజలలో తెలియదు. అందుగురించి నేను ఏమంటున్నాంటే, ఇవాళ కొప్పుల రాజు గారు ఎంతమంది పార్లమెంట్ మెంబర్ ఎస్సీలు ఉన్నారో వాళ్లతోటి పార్లమెంట్ లో రేజ్ చేయాలి ఇష్యూ. హౌ ఎనీబడి కెన్ పుట్టింగ్ ఎ స్టాచ్యూ ఆఫ్ అంబేడ్కర్
they are putting a cases and they are putting in police station. Malan jello pettunnaru tappan sariga ee jarige parliament lo nijanga kuda meer chairman sst kunte ee raid cheyale lekapothe meeki avakasham odinchindra babu ambedkar e lekapothe iyala kuda manam battalu chesunde choppu tudichesunde choppu netti meeda pettukunesunde baavula daggara raakapothunde ee baba saheb ambedkar johar ee vallade iyala samajamlo maatade అవకాశం కల్పించినావు అలాంటి నాయకుడిని స్టాచ్యూలు పెడితే జైల్లో పెడతారా కనుక ఇది కొప్పుల రాజు గారు మీరు ఇంకా చైర్మన్ మీరు తప్పనిసరిగా పార్లమెంట్ లో రేట్ చేయాలి తెలంగాణలో ఆంధ్రలో చేసి యావత్ భారతదేశంలో ప్రజలకు తెలియాలి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా జై భీమ్ అంటారు అంబేద్కర్ ఉత్సవాలు చేస్తారు కానీ అంబేద్కర్ జైల్లో పెడితే మాట్లాడరు ఇప్పటికైనా సమయం మిగిలిపోలే ఈ పార్లమెంట్ సెషన్ లో అంబేద్కర్ స్టాచ్యూలు పెట్టినందుకు కోర్టు ఎత్త పెడతారు అంబేద్కర్ స్టాచ్యూ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెడతారా ఆయన ఉగ్రవాదా దేశద్రోహియా దీని మీద Subscribe us and press the bell icon for more interesting updates.